మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దార్ల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. అందుకనే యేసు ప్రభు వడ్రంగి పని చేశాడు. తండ్రిది ఏ పని? వడ్రంగి పని. యేసు ప్రభు తండ్రి వడ్రంగి పని చేశాడు. సహోదరులు సహోదరులతో అందరితో కలిసి పనిచేశాడు. కొన్నిసార్లు యేసు ప్రభుని చాలా చులకనగా చూడొచ్చు, చాలా సులువుగా మాట్లాడవచ్చు, కానీ ఆయన నోట్లో నుంచి జగడమాడే మాట ఎక్కడా కూడా. అది మనం నేర్చుకోవాలి. నీ మాట నిన్ను తీర్పు తీరుస్తుంది. నీ మాట వల్ల నీవు నీతిమంతుడు, నీ మాట వల్ల నీవు అపరాధివని తీర్పు తీర్చబడతావు. నీ మాట నిన్ను తీర్పు తీరుస్తుంది. అందుకని మన మాట, కొంతమంది వాడిగల మంగళకైతే ఉన్నారు, దేన్ని నాలుకని చక్కగా మాట్లాడతారండి, స్వీట్గా మాట్లాడతారండి, దాన్ని ఏమంటారో తెలుసా? తేనె పూసిన కత్తి. చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రతి మాటలోనూ ఏదో దోషభరితమైన మాట, ప్రతి మాటలోనూ ఇతర మనుషులను గాయపడే స్వభావం ఉండి ఆ గాయాలు వాళ్ళ జీవితాల్లో గాయాలు చేసి పంపిస్తారు. అందుకని ఎందుకు నేర్చుకోవాలి? వీటిని మనం ఈ లోకంలో మన దేవునికి ప్రతినిధులుగా పెట్టుకున్నారు. దేవుని ప్రజలము కనుక మనం మాట్లాడినా సరే దేవునికి స్తోత్రం, మనం ప్రార్థన చేసినా సరే, మనం ఎవరికైనా సరే ప్రభు సంభాషించినా సరే తీయని మాటలు. ఇతర మనుషుల భారాన్ని తొలగిపోయింది. ఇప్పుడు ఈమెలో ఉన్న భారం ఏమైపోయింది? తొలగిపోయింది. చూసారా? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట గెలిచి రచ్చగలవండి. ముందు ఇంట్లో వారు లేకుండా చూసుకోండి, ఇంట్లో భేదాలు లేకుండా చేసుకోండి, ఇంట్లో తగాదాలు లేకుండా చూసుకోండి. 2 రాజులు 18:30 చదువమ్మా. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యద్దకు మీరు బయటకి వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మను తీసుకొని పోవుదును. ఆమేన్. ఊరక మాట్లాడతారు కొంతమంది. ఎలాగంటే మాట్లాడేది ఊరక నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అర్షుడు రాజు దాన్ని తెచ్చి వచ్చాడు. ఎవరి మీదకి? ఇజికే మీదకి వచ్చాడు. ఇజికే మీదకి వచ్చినప్పుడు ఇజికయా ఒక దైవభక్తి కలిగినటువంటి మహారాజు, చాలా భక్తి విషయంలో కూడా చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఊరక శరీరంతో మాట్లాడుతున్నాడు. శరీర స్వభావాన్ని అక్కడ ఏం చేస్తున్నాడు? కుమ్మరించుకున్నాడు. శరీర స్వభావం మాట్లాడే మాటలో ఒక్కడు కూడా దైవికమైన మాటలు లేదు. ఏదో మిమ్మల్ని అందరినీ నేను కాపాడకపోతే, మిమ్మల్ని అందరినీ నేను చంపేస్తాను, మీరు నాకు లోపడకపోతే చంపేస్తాను అని అంటున్నాడు. కానీ ప్రియ దేవుని పెట్టలారా, ఇస్రాయేల్లో దేవుడు లేడా? అర్షూర్ రాజు చంపడానికి, ఇంకో రాజు చంపడానికి ఇజ్రాయెల్లో దేవుడు లేడా? ఇజ్రాయెల్లో దేవుని శక్తి లేదా? ఊరక మాట్లాడతారు. చాలామంది ఊరక మాట్లాడతారు, కవ్వించి మాట్లాడతారు, నేరం మోపి మాట్లాడతారు చాలామంది వారి జీవితాల్లో.
కానీ దీని అంతటినీ పూర్తి చేస్తే మనకేం కనపడుతుందంటే, వాళ్ళ మాటకు మీరేం భయపడద్దు, వాళ్ళతో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పాడు. కానీ ఒక్కటి చెప్పిన దేవుడు ఏం చేశాడో తెలుసా? పరలోకం నుంచి ఒక దూతని పంపించాడు. పరలోకం నుంచి ఒక దూతను పంపించాడు. దూతను పంపించినప్పుడు 185,000 ఆ దూత ఏం చేసింది? అందుకని ఊరక మాట్లాడద్దు, కప్పాలవారి మాటలు మాట్లాడద్దు, అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ఎవరికి తీర్పు తీర్చడానికి దేవుడు మనకు నాలుక ఇవ్వలేదు. ఎవరిని విమర్శించడానికి దేవుడు మనకు నాలుక ఇవ్వలేదు. ఎవరి జీవితాలను గాయపరచడానికి, ఎవరిని చంపడానికి మనకి అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు అశ్వరాజు ఏమంటాడు? దేవుని ఎరగని మనిషి, దేవుని చిత్తం తెలియని మనిషి. అందుకనే ఊరక ఏది కూడా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా వ్యర్థమైన మాటలు మన జీవితంలో మాట్లాడకూడదని లేఖనం ఎంతో స్పష్టంగా మనకు చెబుతుంది. మొదటి సమయాలు 24 చదువమ్మా. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము, ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఏం ఒప్పుకుందండి? నిజం ఒప్పుకుంది, సత్యం ఒప్పుకున్నది. ఎందుకో తెలుసా? ఈ సందర్భము గొర్రెలు బొచ్చు కత్తిరించుకున్నప్పుడు గొప్ప విందు చేసుకుంటారు. అది తెలిసినప్పుడు దావీదు వర్తమానం పంపించి, నేను మా పనివారం ఉన్నాం కదా, ఇన్ని సంవత్సరాలు ఈ అరణ్యంలో నీకు కావలసిన గొర్రెలను మేకలను శత్రువుల భారి పడకుండా, మృగాల భారి పడకుండా మేము అండగా దండగా మీకున్నాం కదా, అండదండలు మా అండదండలు మీకు ఇచ్చాం కదా. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఉపకారం చేసేవాళ్ళే, కానీ అపకారము చేసేవాళ్ళు కాదు. అందుకని ఎంత రోజులు మేము కాపాడాం కదా, మాకు కూడా కొంచెం ఆహారం పంపించు మా పనివారికి మాకు. ఏం తప్పే ఉందండి? ఏ ఆ దావీదు ఎవడు? ఆ యెషయా కుమారుడు ఎవడు? ఎలా మాట్లాడుతున్నాడు? ఊరక మాట్లాడుతున్నాడు. ఊరక మూర్ఖుడు, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. సరే, పనివాడు ఈ వర్తమానాన్ని చెప్పగానే దావీదు దండుని సిద్ధం చేశాడు. దండుని సిద్ధం చేసి ఏం చేశాడు? మరి ఆ నాబాలు అందుకు తెలుస్తాం, నాబాలు యొక్క చరిత్రతో నాకు తెలుసు అని తీవ్రమైన కోపంతో మండిపోయాడు. వేడు దేవుని స్తోత్రం. 25:33 చదువు. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడరా, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవముతోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొక్కడును విడవబడడన్న మాట. తెల్లవారులాగా నాబాలుకి, నాబాలునకు మగవాడొక్కడును, మగవాడు ఒక్కడును విడవబడడన్న మాట నిశ్చయము. విడవబడననే మాట నిశ్చయం అంటే ఏంటంటే, యుద్ధ సన్నద్ధుడై నాబాలుని, ఆ కుటుంబాన్ని కూడా చందర బొందర చేయాలని తలంచాడు. కానీ అభిగేలు ఆయన దగ్గరకు వెళ్ళి ఉన్న విషయాన్ని చెప్పి హాని చెయ్యవద్దు అని బ్రతిమాలుకున్నది. వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా? తన ఆలోచనలను, తన పద్ధతులను ఏం చేశాడు? మార్చి వేసుకున్నాడు. ఇక మీద కీడు చేయను. ఎందుకో తెలుసా? నీ మాటలను బట్టి నా దేవుడు నన్ను ఏం చేశాడు? నీ మీదకి రాకుండా, అతను నష్టం కలిగి చేసకుండా నా దేవుడు నిన్ను కాపాడాడు. లేకపోతే తెల్లవారేసరికి ఒక్కడు కూడా అక్కడ కనపడేవాడు కాదు. ఈమె ఎంత చక్కగా నమ్రత కలిగిన స్త్రీయో చూడండి మీరు. ఎంత మృదువుగా మాట్లాడిందో చూసారా? మీరు ఆ సంభాషణ అంతా చెప్పడానికి వీలు కాదు, కానీ మీరు తర్వాత ఆలోచించుకోండి. ఎంత మృదువుగా మాట్లాడిందో ఆ సంభాషణ, ఎంత ప్రీతికరంగా ఉందో వినటానికి మీరు చూడండి. అసలు ఎలా బ్రతిమాలుకుంటుందో, ఎలా బ్రతిమాలుకొని చేయదలంచిన కీడు చేయకుండా చేయదగిన మేలు చేసేటట్టుగా మాటలు మార్చేసినాయి. ఎవరిని?
ఏమన్నది దావీదును మార్చేసి ఆ తలాంతు మన జీవితంలో మనకున్నది, చాలా మందికి ఉన్నది ఆ తలాంతు. ఎందుకంటే కొన్నిసార్లు అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటూనే ఉంటాం. ఎదుర్కొన్నప్పటికీ కూడా మన జీవితంలో కత్తితో కత్తి జయించాలని కాదు, కానీ మృదువైన మాట చెప్పండి, మృదువైన మాట. ఇక యుద్ధం చేయను, ఇక చంపను, నేను విరమించుకున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు ఒప్పించారు? ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఏం చేసింది? కాపాడుకున్నది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన మనము చాలా చక్కగా మృదువుగా మాట్లాడాలి. ఈ పెదవుల మీద దయారసం ఉన్నది. అమ్మా, ఎవరు పాపాత్మరాలైన స్త్రీ? అందరూ ఎవరన్నా అమ్మా అని పిలిచిన వాళ్ళు ఉన్నారా ఇంతవరకు? ఎవరన్నా ఆమె ఎవరన్నా అమ్మా అని పిలిచిందేమో, నాకు తెలియదు. కానీ అమ్మా అని పిలిచిన స్వభావం లేదు. కానీ హృదయపూర్వకంగా, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా? నేను కూడా శిక్ష విధించను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూసారా ఆ మాట ఏమైందండి? కనికరమ కలిగిన మాట, దయ కలిగిన మాట, ప్రేమ కలిగిన మాట. కోపం ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. అందుకనే ఎంత మండుచున్న కోపం వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? కోపం మీద, మంట మీద ఏం చేయాలి? నీళ్ళు పోయండి. నీళ్ళు పోయింది అంటే ఏంటి? నీ హృదయంలో నుంచి ఇచ్చిన సాత్వికమైనటువంటి మాట, నీలో నుంచి వచ్చిన దీనమైన మాట. 1 పేతురు 15 పేతురు అంటాడు చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులు నయ్యుండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడవాడు చెడ్డదాని పలుకకుండా. ఏం పలకూడదు? చెడ్డదాన్ని పలకకుండా, చెడ్డదాన్ని వినకుండా, చెడ్డదాన్ని చేయకుండా తమ నాలుకను. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఆమేన్. చక్కని ఉపదేశం. చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా ఏం చేస్తాయి? కీడు నుంచి చదవమ్మా. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. అందుకని మన జీవితంలో మనం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో కొన్నిసార్లు ఆగ్రహానికి గురవుతాం. ఎవరైనా మనల్ని కీడు చేశారంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ కీడు తలపెడతాం. కానీ కీడు చేసిన వారికి మేలు చేయండి. అందుకని ఒకవేళ నిన్ను ఎంత రెచ్చగొట్టినా, కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు మనుషుల్ని, అవకాశం చూసుకుని పక్కన వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. అట్లా ఎన్నడూ చేయదు. ఎదట మనిషిని నీకు చేతైనంత వరకు, నీ పక్క మనిషి కానీ, నీ ఇంట్లో మనిషి కానీ, నీ బయట మనిషి కానీ, ఎదట మనిషిని నీకు చేతనైనంత వరకు నీవు సరి అయిన మార్గంలో నడిపించాలి. కానీ ఎతటి మనిషిని తప్పు త్రోవలో ఎప్పుడూ నడిపించద్దు. అది దైవికం కాదు. అది కీడుగా మన జీవితంలో పరిణమిస్తుంది. కీడుగా పరిణమించి కీడు చేయ వారికి ఆయన ముఖము చూసారు, విరోధముగా ఉన్నది. మేలు చేసేవారికి ఆయన ముఖము దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తుతిద్దామా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనము ధ్యానించినట్లుగా
మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎంత చక్కని మాట అండి, మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు గారికి ఎలా సాత్వికముతోను భయముతోను. బాగా జ్ఞాపకం చేసుకోండి, ఎలా ఏ మనస్సు? సాత్వికమైన మనస్సు, దీన మనస్సు, వీరికి నలిగిన మనస్సుతో ఉండాలి మన జీవితం. కపటం కాదు, కలలాడే మాటలు కాదు, కపట హృదయం కాదు, చెడు చేసే చెరుపు చేసే హృదయం కాదు, చెడు మాట్లాడే జీవితం కాదు మంది. ఎవరైనా ఏమి అడిగినప్పటికీ కూడా నిన్ను నీవు తగ్గించుకుని హృదయపూర్వకంగా ఎదటి వారిని ప్రేమించి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు. ఎవరితో సమాధానం చెప్పాలన్నప్పుడు ఎలా? సాత్వికముతోను సమాధానం, దీన మనసుతోనూ సమాధానం చెప్ప. అలాలోయా, అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది మన జీవితంలో మన నాలుక నుంచి జీవధారలు బయటపడాలి, కానీ మన నాలుకల నుంచి కత్తిపోటు లాంటి మాటలు, లేకపోతే మన పెదవుల్లో నుంచి గాయపరిచే మాటలు, దేవుని స్తోత్రం, మన అంతరంగంలో నుంచి ఇతరుల మీద నేరం మోపే మాటలు, ఇతరుని ఏదైనా సరే దూషించి నిందించే స్వభావం మన జీవితంలో ఎక్కడా కూడా ఉండకూడదు. అందుకని నాలుక వలన వచ్చిన ప్రమాదము, అంత ప్రమాదము దేనివల్ల కూడా ఇక మనకు రాదు. చాలా నాలుక చాలా ప్రమాదకరమైంది. యాకోపత్రిలోకి వెళ్తే చాలా విషయాలు చెబుతాడు. భక్తులందరూ పౌలు లాంటి భక్తులు కూడా చెప్పారు. అందుకని అపొస్తలుడైన పౌలు దేవుని స్తోత్రం మొదటి కొరింథీ పత్రిక దియమ్మా 2వ అధ్యాయం 3వ వచనం. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. మనుష్యుల జ్ఞానము, మనుష్యుల పద్ధతి, మనుష్యుల విధానం మనకొద్దు. దేని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకుని. దేవుని జ్ఞానము, దేవుని శక్తి, పైనుంచి వచ్చిన జ్ఞానము అది మృదువైంది, సాత్వికమైంది. అలాంటి గొప్ప జ్ఞానము మనం కలిగిన వారంగా ఉండాలి, కలగాలని. చదవమ్మా. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఏం మాటలండి? అది కపట హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఏం మాటలండి? తీయని మాటలు. ఏదో ఒక చక్కని మాట వాడాడు కదా ప్రభు దగ్గర, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? దేవుని స్తోత్రం. బోధకుడా అని వెళ్ళేం చేశాడు? దొంగ ముద్దు పెట్టుకున్నాడు. లోపల ఎంత కపటం ఉందండి, ఎంత వేషధారణ ఉందండి లోపల. ఏదో లోపల ఎంత వేషధారణ ఉందండి. నీ హృదయం నిండిన దానిని బట్టి జాగ్రత్త జాగ్రత్త, మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పౌలు అంటున్నాడు, బోధకులకు కూడా ఒక హెచ్చరిక ఇది, తీయని మాటలు వాడకూడదు. ఏమని? ఏమని? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించుదిని. నీ నాలుక తాచిన రత్నము లాంటిది, నీ నాలుక క్రీస్తు రక్తముతో కడగబడింది, నీ నాలుక పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చబడింది, కాల్చబడింది కనుక. ఏం మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ చదువమ్మా, ఏ మాటలు? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. తీయని మాటలు అవసరం లేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఆమేన్. ఆయన సాక్ష్యం చెబుతున్నాడు, నేను ఎక్కడ నిలబడినా సరే పరిశుద్ధాత్మ యోగో దేవుని శక్తి నా నాలుకలో నుంచి ఏమవుతుంది? బయటకు వస్తుంది, నా మాటలో నుంచి బయటకు వస్తుంది. అందుచేతనే పౌలు మాటలు ఇతని హృదయాలను మార్చగలిగిని. హల్లెలూయా. అందుకని మనుషుల పద్ధతి ఉపయోగించవద్దు, మనుషుల విధానం వద్దు. మనుషులు మాట్లాడినట్టు ఆడు మాట్లాడినట్టు నేను మాట్లాడతాను, నేను మాట్లాడిన ఆడు మా వద్దు. దేన్ని మనకు దృష్టాంతరంగా దేన్ని ఇచ్చాడమ్మా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ వలన, దేవుని శక్తి వలన మాట్లాడే ఆ మాటలు, ఆ సంభాషణ. అందుకని ఒకరు ఇద్దరు మాట్లాడుకుని చిన్నప్పుడు కూడా దేని గురించి మాట్లాడగాలి? నీ సహోదరుని గురించి మాట్లాడద్దు, నీ సహోదరుని గురించి మాట్లాడద్దు. ఎప్పుడు మన సంభాషణ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ అనుభూతిలో నుంచి వచ్చిన ఆ మాటలు
అప్పుడు నీవు లోకములనికి వెళ్ళు, శత్రువు దగ్గరికి వెళ్ళు, సింహభవనానికి వెళ్ళు, అగ్ని గుండములకి వెళ్ళు. ఈయన సత్ప్రవర్తన, ఈయన గొప్ప భక్తి అన్నిటిలో నుంచి కాపాడుతుంది. అరలోయ ఆమెన్. అందుకనే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సరే మరి ఎప్పుడైనా ఇంకోసారి మళ్ళీ చదువుకుందాం, ఇద్దరితో మనం ముగించుకుందామా? అందుకని ఇప్పుడు ప్రార్థనలో ఇప్పుడు మనం మాట్లాడే మాటలు అవి పౌలు ఏమంటాడు, ఉచ్చరింప శక్యం కానీ ఆ మాటలేనండి, నేర్చుకున్న మాటలద్దు. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు విజ్ఞాపనలు ప్రార్థనలు, ఆ మూలుగు పరలోకమున్న దేవుడు వింటాడు, ఆ మూలుగు పరలోకమున్న దేవుడు వింటాడు అనేది దేవుని స్తోత్రం. అందుకని మీరు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు కానీ, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు తానే మన పక్షమున ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అంత అవకాశం పరిశుద్ధాత్మ మనకి ఇవ్వాలి, అంత అవకాశం దేవుని వాక్యానికి ఇవ్వాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, జగడమాడటం కానీ, కలహమాడటం కానీ, నేరం మోపడం కానీ, ఇతరుల మీద నేరారోపణ చేయటం కానీ జీవితంలో ఎక్కడా చేయొద్దు. గాయపడిన వారిని మరింతగా గాయపరచొద్దు, మరింతగా గాయపరచవద్దు. మన వలన ఎవరికీ గాయాలు కలగకూడదు, కానీ మన మాటల వలన ఎవరికైనా గాయాలు ఉంటే ఆ గాయాలు కట్టబడాలి. అగ్ని చేత కాల్చబడిన నాలుకగా ఉన్నటువంటి స్వభావం అది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము తలలు వంచండి. ప్రభువా, నీ నామములో ప్రార్థన చేస్తుండగా నిజంగా మృదువైన మాట కోపం చల్లారుస్తుంది. నీ మాట ఎంత మృదువు ప్రభువా, నీ మాట ఎంత మధురము తండ్రి, నీ మాట ఎంత అప్రయతంది నీ మాటలో. నా ప్రభువా, నీ మాటలో ఎంత దీనత్వం ఉన్నది, నీ మాటలో ఎంత ప్రేమ ప్రభువా మా తండ్రి మా హృదయాల్లో కృమ్మరిస్తావు నాయన. అందుకనే నీవెప్పుడు కూడా భూలోకంలో ఉన్నప్పుడు మాట చేత గొప్ప కార్యాలు చేసేవు నాయన. నీ అపోస్తలులు కూడా ప్రభువా మేడగదిలో అగ్ని శక్తి దిగి వచ్చినప్పుడు, అగ్ని నాలుకలు దిగి వచ్చినప్పుడు వారి నాలుకలను కాల్చావు, వారి జీవితాలను కాల్చావు, వారిని పరిశుద్ధపరిచావు. వారి నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా గొప్ప విజయాన్ని సంతరించుకున్నది దేవా. వారి నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా వారి జీవితంలో ఒక అద్భుతం చేసింది తండ్రి. ఊరక ఆ మాట బయటకు రాలేదు తండ్రి, ఆ మాట బయటకు వచ్చి ఒక అద్భుతం చేసి నీ నామాన్ని ఘనపరిచింది. అలాగే ఇక్కడున్న బిడ్డలందరూ కూడా ఒకరితో ఒకరు ఎలా సంభాషణ చేసుకోవాలి, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి, ఒకరి జీవితంతో ఒకరు ఎలాగో అనుబంధం కలిగి సహవాసం చేయాలి. అంతేకాదు లోకములకు వెళుతున్నప్పుడు, పాపుల మధ్యలోకి వెళుతున్నప్పుడు, దేవుని సువార్త నిమిత్తమే వెళుతున్నప్పుడు నీ బిడ్డలు ప్రభువా మా తండ్రి అన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మ కలిగించే ఆ నూతన స్వభావంతో ప్రభు చక్కగా మాట్లాడి అనేక మందిని రక్షించే కృప నీ బిడ్డలకు దాయిచ్చింది. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా పేరు దయాకర్ అండి. ఈ యొక్క స్టేట్ బైఫర్కేషన్లో లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు అండి, పెద్దబాబు వికాస్ రాజ్, చిన్నబాబు వివేక్ రాయ్. పెద్దబాబు తన స్టడీస్ కంప్లీట్ చేసుకుని 2 ఇయర్స్ జాబ్ చేసి ఇప్పుడు ఐర్లాండ్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. అదే రీతిగా చిన్నబాబు విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ తయారీ చేస్తున్నాడు. ఇంచుమించు 1 ఇయర్ నుంచి వస్తున్నాను ఈ సంఘానికి, చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఇటువైపు వెళుతూ ఉంటే మెషియా చర్చ్ అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపించింది. అది చూసిన వెంటనే మా భార్యతో కూడా అన్నాను, అక్కడైతే బాగుంటుందేమో వెళదాము అని చెప్పాను. అంటే సరే అని చెప్పేసి అని పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క సంఘంలో మరి ఆరాధన కానివ్వండి, వాక్యం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మేము చాలా ఆనందాన్ని అనిపిస్తున్నామని చెప్పాలి. అటు రీతిగా మరి నేను లాస్ట్ ఇయర్ స్టేట్ బైఫర్కేషన్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. 1987లో నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో అక్కడ హెలికాప్టర్ డిపార్ట్మెంట్లో నేను ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తూ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, సెలెక్ట్ అయ్యాను. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి, కానీ నా చేతికి అందలేదు. అట్లా 2 సార్లు నేను సెలెక్ట్ అయ్యాను, కానీ 2 సార్లు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదండి. మరి ఏమైందో తెలియదు, కానీ అప్పటికి ఆ ఉద్యోగం కూడా చేతులారా వచ్చింది అనుకున్న ఉద్యోగం రాలేకపోయింది. వీకెండ్స్లో ఒక టైలరింగ్ షాప్కి వెళ్ళాను. అక్కడ టైలర్లో క్రిస్టియన్ అనమాట అతను. అతను ఏమని చెప్పేసి అన్నా అంటే, బ్రదర్ మీ క్రిస్టియన్ అంటే, అవును క్రిస్టియన్ అన్నారు. సరే రెగ్యులర్గా వస్తూ ఉండండి, ప్రార్థనకి వెళ్దాం అని చెప్పానంటే నేను సరే అనేవాడిని. కొంతకాలం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారనమాట.
బ్రదర్ మీరు బాప్తిసం తీసుకోండి, మీకు దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు అని చెప్పేసి అని వెంటనే తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చేసి మళ్ళీ చర్చి దగ్గర తీసుకొచ్చేసేసి ప్రేయర్ చేసి దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు, విత్ ఇన్ 3 మంత్స్లో 6 మంత్స్లో నీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. 3 మంత్స్లోనే, 6 మంత్స్ కూడా కాదండి, 3 మంత్స్లోపే నాకు ఒక పేపర్ యాడ్ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ హెలికాప్టర్ మీద సీనియర్ టెక్నీషియన్స్ కావాలి అని చెప్పేసి అని పేపర్ యాడ్ వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఆ హెలికాప్టర్ మీద నేను అప్లై చేశాను. కొంతకాలానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను, 20 మంది వచ్చారు, ఉన్నదేమో ఒకటే పోస్టు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా నాకు నాకు ఎక్కడ వస్తుందిలే, అది సీఎం హెలికాప్టర్ కదా, మా దగ్గరికి ఎక్కడికి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను చాలా ఇదైపోయి, బట్ అయినా వెళ్ళాను కదా బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అందరినీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేస్తే నన్ను 34 మినిట్స్ ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ నా రొటీన్గా నా ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. హెలికాప్టర్ మీద మెట్ట మధ్యాహ్నం పనిచేస్తూ ఉంటే మా పైలట్ వచ్చేసి, మిస్టర్ దయాకర్ కమ్ డౌన్ అన్నారు సీరియస్గా. అరే ఇదేంటబ్బా ఇంత సీరియస్గా అంటున్నారు, ఎప్పుడూ లేదు అని చెప్పేసి అని అనేసరికి కిందకు రాగానే నేను హక్ చేసుకుని, యూఆర్ నో మోర్ రిక్వైర్డ్ హియర్, యూఆర్ గాట్ అన్ అపాయింట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ హెలికాప్టర్ అని చెప్పేసి చెప్పారు. ఇక వెంటనే ఇంకా తీసుకుని నాకు ఆనందం అంటే ఇంకా పట్టబగ్గా లేవు అనమాట. ఇంకా అలాంటి ఆనందంతో నేను అక్కడి నుంచి బయలుదేరి స్టేట్ గవర్నమెంట్ హెలికాప్టర్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇక బాప్తిసం తీసుకున్న వెంటనే 3 మంత్స్లో ఉద్యోగం వస్తుందని చెప్పేసి అన్నారు. అటు రీతిగా నాకు దేవుడు నా పట్ల కార్యం చేశాడు. ఫస్ట్ టైం అనమాట చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ రోసే గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను కువైట్ వెళ్ళాను, మధ్యలో 5 సంవత్సరాలు లీవ్ పెట్టి. అక్కడ కూడా మీరు నంబరు కువైట్ కింగ్ దగ్గర ఆయనతో పాటు కలిసి భోజనం చేసుకుని ఆయనతో పాటు ఫ్లై చేసిన రోజులు ఉన్నాయండి. అటు రీతిగా మరి దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేశారు. బాప్తిసాన్ని తీసుకుంటే దేవుడు ఎన్ని మేలు చేస్తాడనేది నేను ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. మరి ఇంకా నాకులాగా ఎంతోమంది నా యొక్క కొలీగ్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు. మరి ఎందుకంటే కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆటో నగర్ ఏమో కొంచెం బిజినెస్ సర్కిల్ నుంచి కొంచెం ఇటు 2 అవర్స్ బందర్ రోడ్లో ఉంది, కానీ ఎంప్లాయీస్ చాలామంది ఇటువైపు ఉన్నారు. మరి ఎవరైతే ఇంకా ఇక తెలియని స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆటో నగర్ గేట్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వస్తే మెషయా చర్చ్ అని చెప్పేసి అని మరి యొక్క మంచి యొక్క సంఘం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంఘంలో ఏంటంటే మనకి మంచి ఆదరణ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతోటి నవ్వు ముఖంతో చక్కగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉంటారు. అదే కాకుండా లోపలికి వచ్చిన తర్వాత ఎంత ఆనందం అంటే లోకాన్నంతా మర్చిపోతాం, బయట ఏం జరుగుతుందో మనకు తెలియని స్థితిలో మనం ఇక్కడ ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ యొక్క సంఘం గురించి తెలియదో మరి దయచేసి మెషియా సంఘానికి ఫోన్ చేయొచ్చు, అడ్రస్ కూడా మేము చెబుతాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంఘానికి వచ్చి దేవుని యొక్క మేలు పొందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగుతున్నది, తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 జరుగుతున్నది, ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 జరుగుతున్నది, ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 జరుగుతున్నది, వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందవాలని మనవి చేస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరంలో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 రోడ్ ఆటనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.